Praise the Lord, brothers and sisters, those who are gathered for this church prayer meeting. ఎవరైతే ఈ యొక్క సంఘ ప్రార్థనకు చేరి వచ్చారో వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. हमारे प्रिय और भाई और बहनों जो भी इस मीटिंग में जुड़ चुके हैं उन सभी लोगों को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में शुभकामनाएं. बिफोर एंटरिंग इनटू द टाइम ऑफ प्रेयर लेट अस हैव अ थॉट फ्रॉम द बाइबल दैट इज साम 61 वर्सेस 1 एंड 2 एंड मे द लॉर्ड हेल्प अस टू अंडरस्टैंड दीस थिंग्स देन वी कैन एंटर इनटू प्रेयर. ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 61వ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చూసుకొని ధ్యానించి తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన ప్రవేశ కనేసే పహలే ఆయే హమ్ సభీ లోగ్ హమారే పవిత్ర శాస్త్ర సే భజన సంహిత 61 అధ్యాయ కే పహలే దో వచన్ కో పడకర్ పరమేశ్వర్ కే అనుగ్రహ కే అనుసార్ ఇన్ దో వచనో పర్ ధ్యాన మనన్ కర్నే కే లియే ఆగే బడేంగే. లెట్ us all read together these two verses please, then we can have word of prayer for the help of the Lord, and then we can enter into the time of meditation. Manandram kalsi rendu vachanalu kirtanalu 61 rendu vachanalu kalsi chadukundam tarvata prarthinchi manamu vakya dhyanamloniki veldam. Bhajan samhita 61 adhyay ke pehle do vachanon ko aaiye hum sab log milkar padhenge. Padhne ke baad parmeshwar ke anugrah ke liye prarthna karenge. Prarthna ke baad dhyan manan mein aage chalenge. Hear my cry, O God, attend my prayer. From the end of the earth will I cry unto thee. When my heart is overwhelmed, lead me to the rock that is higher than I. Prema galigina maa priya paralokapu tandri, namadagina maa deva. Yesu Kristu Prabhuvari parishuddhamaina shakti galina naamamulo meeku vandanamulu chelistunnam. Ee vidhamuga memu sanghamuga mee raktamu dwara కడుగబడి పవిత్రపరచబడిన అనుభవములో ఈ పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధపరచబడిన ప్రజల మధ్యలో ఈ సహవాసములో మిమ్మల్ని తండ్రి స్తుతించుటకు ఆరాధించుటకు మాకు అనుగ్రహిస్తున్న మీ కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రార్థన కొరకాయ మేము సమకూడి ఉంటున్నాము. ప్రార్థనలో మేము ఎలాగూ ప్రార్థించాలో తండ్రి కొన్ని అనుభవాలు మరి చదువుబడిన భాగంలో నుండి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా మా జీవితంలో ప్రార్థన పరులుగా ప్రార్థనా యోధులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటిని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం. విరక్త ప్రోక్షణ క్రింద తీసుకొస్తున్నాం. మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. మీ యొక్క మాటలు మీ సింహాసనం నుంచి విడుదల చేయండి. బోధించటలో తర్జుమా చేటిలో మీ దాసులమైన మాకు కావలసిన కృప దయచేయండి తండ్రి. సరి అయిన తన మాటలను ప్రజలు గ్రహించిన కొరకైనా తండ్రి విషయాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు మాకు వాక్య పరిచర్య చేయనుగాక. మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని మీకే సమర్పించుకుంటూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి ఆన్లైన్ ట్రాన్స్మిషన్ అంతటిని సాధనలను తీసుకుని వస్తున్నా తండ్రి. జూమ్ యాప్ను కూడా తీసుకోవడానికి మీరు సహాయపడ్డారు. ఈ యాప్ ద్వారా తండ్రి మరి క్వాలిటీగా ఈ విధంగా ట్రాన్స్మిషన్ జరగడానికి మీరు చూపిస్తున్న ఈ కృపంతటిని బట్టి కూడా మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలు ఉపకారములను బట్టి వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దిస్ సాంగ్ ఈస్ రిటన్ బై కింగ్ డేవిడ్. According to the inscription of this psalm, we can understand. కాబట్టి ఈ యొక్క కీర్తన దావీదు రాస్తూ వచ్చారని మనము దీని పై భాగంలో రాయబడినటువంటి మాటలను బట్టి మనం గ్రహించగలం. और यहाँ पर इन दो वचनों को भजन संहिता 61 अध्याय के जो वचन हमने पढ़ा है इस अध्याय के ऊपर जो यहाँ पर लिखा गया इसके द्वारा इसके कारण हम समझ सकते हैं ये भजन दाऊद के द्वारा लिखा गया कहकर. So David writes songs at the time of trouble, at the time of happiness, whatever the situation may be, depends upon the situation, he used to write the songs. Kati Davidu mari paristhitulu evaina kani aa santoshakaramaina paristhitulu dukhakaramaina paristhitulu
అన్నిట్లో మరి ఆయన ఈ కీర్తనలు రాసేవారు. दाऊद के जीवन में हम देखते हैं चाहे परिस्थिति किसी तरह का भी हो, चाहे वो आनंद भरा परिस्थिति हो या दुख की समय हो, हर समय में वह इस भजन के लेखक किए जैसा हम देख पाते हैं. डेविड हिमसेल्फ राइट्स द सॉन्ग एंड ही विल कंपोज द सॉन्ग ट्यून टू द सॉन्ग टू द वर्ड्स एंड ही प्लेस विद अ म्यूजिकल इंस्ट्रूमेंट देन ही विल सिंग सच अ पर्सन इन तेलुगु आई डोंट नो इन इंग्लिश व्हाट इज द राइट वर्ड But in Telugu, such a person is called Vagyaya Karudu. So he writes, he do everything. చూడండి దావీద్ జీవితం గమనిస్తే ఆయన ఈ రీతిగా కీర్తనలు రాసేవాడు, వాటికి రాగము తాళము మరి అవన్నీ కట్టేవాడు, ట్యూనింగ్ చేసేవాడు, అంతేకాకుండా వాటిని వాయిద్యాలు వాయిస్తూ ఆ పాటను పాడుతూ ఉండేవాడు. కాబట్టి ఆయనను మరి వాంగ్వే క్వారుడు అని అంటా ఉంటారు తెలుగులో. और हम देखते हैं दाऊद के जीवन में दाऊद स्वयं ही इस भजन को लिखता था. भजन को लिखने के बाद उस भजन को सुर जोड़ता था और सुर जोड़ने के बाद वो खुद गाता था इस भजन को और उस भजन को गाते हुए उसे संगीत भी जोड़ता था. हम कह सकते हैं कि वो बहुत ही बड़ा लेखक है कहकर कह सकते हैं या संगीतकार है कहकर भी कह सकते हैं. एनी पर्सन एनी म्यूजिशियन हु राइट्स द सॉन्ग एंड compose tuning to that words and playing music to that and singing such a person is anyone is called vagyaya karudu. If anybody knows the English right word he can help me later also. కాబట్టి ఈ రీతిగా ఎవరైనా కానీ పాటలు రాసి కీర్తనలు రాసి దానికి మరి స్వరాన్ని కట్టి దాని తర్వాత దాన్ని పాడుతూ దాన్ని సరైనటువంటి విధంగా దానికి వాయిద్యాలు వాయిస్తూ పాడేవారిని వాంగ్వేకారుడు అనేవారు. ఇతర ఇంగ్లీష్ లో ఈ పదము ఎవరికైనా తెలిస్తే చెప్పండి. और इस तरह से जो एक भजन को लिखना लिखने के बाद उसके सुर जोड़ना सुर जोड़ने के बाद उसे संगीत देना संगीत देकर इन सारी चीजों करने के बाद उसे खुद गाना ये बहुत ही बड़ी बात है. और इसीलिए ये एक महान व्यक्ति है. इस तरह के व्यक्तियों को बहुत ही महान व्यक्ति या बहुत ही महान संगीतकार है कहकर हम कह सकते हैं. ब्रदर आर्टिस्ट आर्टिस्ट थैंक यू ब्रदर थैंक यू. So he is an artist. He plays and sings, writes, composing music to that, and such a great artist David was. కాబట్టి అలాంటి గొప్ప మరి artist English లో artist అంటారు, తెలుగులో వాంగ్వేకారుడు అంటారు. और इस तरह से जो व्यक्ति एक सब कुछ कर सकता है उसे हम कह सकते हैं कि बहुत बड़ा आर्टिस्ट है कर इंग्लिश में क्या अंग्रेजी में कह सकते हैं, इसी तरह हिंदी में कलाकार है कर भी हम कह सकते हैं. एंड द टाइम ऑफ राइटिंग दिस पर्टिकुलर सॉम व्हाट वी रेड सॉम 61 दिस टाइम इज अ वेरी ट्रबलसम टाइम एंड ही वाज अवे फ्रॉम हिज होम एंड फैमिली फ्रॉम हिज किंगडम and returning towards his home in the troublesome time he was writing this song. చండి ఈ యొక్క కీర్తన రాసినప్పుడు ఆయన ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితిలో లేదా కలవరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తన ఇంటికి తన కుటుంబానికి తన యొక్క రాజ్యానికి దూరంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన ఈ యొక్క కీర్తన రాస్తూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं दाऊद जब इन बातों को लिख रहा था या इस भजन को लिख रहा था उस समय में वह अपने घर से और अपने घर वालों से अपने राज्य से बहुत ही दूर था और उसकी परिस्थिति बहुत ही दुख भरी परिस्थिति है. और इस परिस्थिति में जब वो वापस अपने घर लौट रहा था उस समय में इस भजन का उसने लेखक किया. We do not know the particular time of writing this song, but we can expect by writing this song he was in his exile means he was away from Jerusalem when Absalom rebelled against him. He was he went away from him and hidden himself for some time. Then at the time of end of his exile this song was written. That was supposed by the Bible scholars.
కాబట్టి బైబిల్ స్కాలర్స్ ఏమంటారు అంటే ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాశారో మనకు స్పష్టంగా ఇక్కడ రాయబడలేదు. అయితే బైబిల్ స్కాలర్స్ ప్రకారం వారు మరి ఈ యొక్క అబ్షల్లోము తన కుమారుడైన అబ్షల్లోము ఆ దావీదుని తరిగినప్పుడు ఆయన అక్కడ నుండి పారిపోతూ వచ్చాడు, చాలా మరి రాజ్యానికి కుటుంబానికి అందరికి దూరంగా ఉండి అరణ్యంలో నివసిస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఆయన తిరిగి రావడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో వీరాశారని చెప్తున్నారు. और बाइबिल पंडितों के अनुसार ये घटना के अनुसार इस लेखक कब लिखा गया कहकर बाइबिल के पंडित भी जानते नहीं, लेकिन ये बात कह सकते हैं कि जब वह अपने घर से अपने राज्य से दूर थे और अबशालोम के द्वारा जब अबशालोम उनके विरुद्ध में वह उठा था उस समय उससे दूर जाकर कुछ दिन छुपने के बाद और उनकी जो दुखियां पूरे पूरे उनके संकट क्लेश पूरे होने के बाद जब वो वापस लौट रहे थे उस समय पे इस लेखक को लिखा गया. David had a son, his name was Absalom, but he was one of the most rebellious son in his family. He did his best to dethrone his father. Chundi Davidku Absalomu anetundi kumarudu karunnaru ayana mari tana intantatlo kuda mari ento avidheyuduga tirugubaadu chesevaaduga unnadu. ఆయన తన సర్వ ప్రయత్నాలు చేసి దావీదు యొక్క రాజ్యాన్ని అనగా తన యొక్క రాజరికాన్ని పడద్రోసి అతను ఆ యొక్క రాజరికాన్ని ఆక్రమించుకోవడానికి మరి ప్రయత్నిస్తూ వచ్చాడు. और दाविद के परिवार में हम देख सकते हैं कि उसका एक पुत्र था, उसका नाम अबशालोम, जो हमेशा दाऊद के विरुद्ध ही रहता था और उसकी स्वभाव से वो बहुत ही कठिन व्यक्ति था और वो अपनी पूरी कोशिश की थी, अपनी पूरी ताकत उसने लगा दी थी कि अपने पिता दाऊद को उस राज के सिंहासन से उतारने के लिए. एंड ही जॉइंड हिज हैंड्स विद अहितोपेल हु वाज द रॉन्ग काउंसलर एंड he wanted to even kill his father. చూడండి తను అహితోపెలు అనేటువంటి చెడ్డ లేకుంటే తప్పుడు ఆలోచనలు ఇచ్చేటువంటి ఆలోచన కర్తతో మరి ఆయన కుమ్మక్కై రాజును అనగా దావీదు రాజును చంపడానికి కూడా ఆయన ప్రణాళికలు వేస్తూ వచ్చారు. और ये अबशालोम हम देखते हैं कि एक अहितोपेल नामक के एक व्यक्ति के साथ उसका सहवास था, उसका उठना बैठना था, जो हमेशा उसे बुरे संगति में रखता था और बुरे बातें उसे बताता था. यहाँ तक कि हम देख सकते हैं कि अबशालोम अपने पिता दाऊद को मारने के लिए भी तैयार हुआ था. The soldiers who were with him, they became very loyal to his son and they turned toward them. Toward Absalom, and he became alone. Then he was exiled from his family and his home. కాబట్టి ఎవరైతే సైనికులు తనతో పాటు ఉన్నారో అనగా దావీదుతో పాటు ఉన్నారో సైనిక అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు అబ్షలోం తట్టు తిరుగుతూ వచ్చారు. వారందరినీ ఆ రీతిగా తన తట్టు తిప్పుకున్న తర్వాత ఎవరు కూడా ఆయనకు సహకారిగా లేనప్పుడు ఇప్పుడు దావీదు మరి తన రాజ్యానికి కుటుంబానికి దూరంగా ఆయనను మరి తరిమి వేస్తూ లేదా ఆయనే పారిపోతూ వచ్చాడు. और जो सैनिक और जो लोग दाऊद के साथ थे उन सारे लोगों को इस अबशालोम ने अपने तरफ उसने मोड़ लिया है. जो सैनिक दाऊद के साथ रहते थे वो सारे अबशालोम की तरफ हो गए थे. इस समय दाऊद अकेला पड़ गया और इस समय में उसको घर और राज को छोड़कर भागना पड़ा. In 2 Samuel chapter 17 verse 3, Ahithophel was giving a counsel to Absalom in verse 3, and I will bring back all the people unto thee. The man whom thou seekest is as if all returned, so all the people shall be in peace. 2 Samuel grantham 17th adhyayam మూడో వచనంలో తెలుగులో రెండు మూడు కలిసినాయి. ఇక్కడ అబ్షలోము రాజుతో అనగా అబ్షలోముతో అహితోపేల్ అంటా ఉన్నాడు, నేను రాజును మాత్రము హతం చేసి జనులందరినీ కూడా నీతట్టు తిప్పేదను అని చెప్తూ వచ్చాడు. और यहाँ पर हम देख सकते हैं दूसरे समूएल का किताब 17 अध्याय के तीसरे पद में उस
उसने उससे अबशालोम से कह रहा है कि और मैं सब लोगों को तेरे पास लौटा ले आऊंगा कहकर कह रहा है, और वो कह रहा है कि मैं उस व्यक्ति को मारने के बाद इन सारे लोगों को तेरे पास लौटाऊंगा कहकर। सो इन वन ट्रांसलेशन दैट इज न्यू सिंप्लीफाइड बाइबल दैट इज वन मोर ट्रांसलेशन इज देयर एंड इन द ट्रांसलेशन सो इट वाज ट्रांसलेट दिस पर्टिकुलर वर्स इज ट्रांसलेटेड लाइक दिस आई विल रीड देन आई विल ब्रिंग बैक Man to you, it will be like a bride returning to her husband. Bride returning to her husband. People will come back to you like that. It was translated. కాబట్టి ఆయక తెలుగులో మరి ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ యొద్దకు తీసుకొచ్చేదను ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొద్దకు వచ్చినట్టు వారు వస్తారు అన్నట్టు और एक अंग्रेजी के एक दूसरे तर्जुमा में इस तरह से हम देख सकते हैं वहां पर लिखा गया कि मैं राजा की हत्या करने के बाद या राजा को मारने के बाद इन सारे लोगों को इस तरह से तुम्हारे पास दोबारा लौट कर ले आऊंगा जिस तरह से दुल्हन को ले आया जाता है कहकर। सो डेविड वॉज सेपरेटेड फ्रॉम सोल्जर्स एंड डेविड वॉज सेपरेटेड फ्रॉम पीपल एंड ही वॉज अलोन एंड हिज फीलिंग इज mentioned in verse 2 కాబట్టి దావీదు తన రాజ్యం నుండి తన ప్రజల నుండి తన యొక్క మరి కుటుంబం నుండి అందరి నుండి వేరు చేయబడుతూ వచ్చారు ఇప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క హావభావాలు తనకున్నటువంటి తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ యొక్క రెండో వచనంలో మరి రాయడం మనం చూస్తాం। और इस समय में हम देखते हैं दाऊद महाराजा ने अपने सैनिकों से अलग हो गया, अपनी प्रजा से अलग हो गया, अपने राज्य से भी वो अलग हो गया। इस समय में अलग होने के बाद जो उसकी मन की बातें हैं, जो विचार उसके मन में है, यहाँ पर हम देख सकते हैं कि दूसरे वचन में वो कह रहा है। एंड इन वर्स 2 ऑफ Psalm 61 फ्रॉम द एंड ऑफ द अर्थ विल आई क्राई अनटू थी एंड माय हार्ट इज ओवरवेल्म्ड। ఇక రెండవ వచనంలో ఈ రీతిగా అంటున్నారు నా ప్రాణము తల్లడిలగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను। और वो कह रहा है कि मूर्च खाते समय मैं पृथ्वी के घोर से भी तुझे पुकारूंगा कहकर। सो डेविड्स हार्ट वाज ओवरवेल्म्ड फेंट सो एंड ही वाज ऑलमोस्ट ऑल हिज कंडीशन वाज कोलैप्स्ड एट दैट सिचुएशन ही वाज राइटिंग दिस सॉन्ग। దావీదు పరిస్థితి అల్లడిల్లినటువంటి పరిస్థితి అనగా సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితి ఆయన అంటే ఇంకా ఏమాత్రం కూడా నిలబడలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క మరి మాటలు రాస్తా ఉన్నారు। और यहाँ पर हम देख पाते हैं कि दाऊद की स्थिति किस तरह से है, किस तरह की दुर्बलता में वो है कि वो कह रहा है कि मेरे शरीर में अब कोई शक्ति बाकी न रहा कि मैं मूर्छ हो जा रहा हूं कहकर कह रहा है और उस समय में इन बातों को वो लिख रहा है। Jerusalem is the place of covenant and it is the position also is given by God as a promise and he was away from that place and away from that position and now he was fainted and overwhelmed so in that sad condition he was writing this song chandi erishalemu devudu niyaminchinatvanti stalamu sthanamu devudu anugrahinchinatvanti sthanamu alanti mari sthanam nundi alanti rajyam nundi atadu veru cheyabadi ipudu talladilina sommasilina sthitilo undi raastha unnaru। और यहाँ पर हम देखते हैं जो यरूशलेम की जो राज्य है, जो जगह है, यह जगह परमेश्वर के द्वारा वांछा के प्रति दिया गया, सो यह राज्य है, यह भूमि है और वहां पर बहुत ही अच्छी स्थिति में और अच्छी स्थाई में राजा को वहां पर दाऊद को रखा गया था और उस तरह की वांछा की भूमि से, उस तरह के प्रतिज्ञा से वह दूर हो गया। अभी दूर होकर ये बात वो कह रहा है कि वो बहुत ही दुर्बलता में है और उसकी स्थिति मूर्छ हो जा रहा है। In Psalms 61 verse 2, from the end of the earth, he was drawing towards the end of the earth. So he unable to come out of that situation with that feeling.
he was writing. చూడండి ఆయన కూర్చున్నటువంటి స్థితి ఆ పరిస్థితులు చూస్తే ఆయన అంటున్నారు భూ దిగంతముల నుండి అంటున్నాడు అనగా అటువంటి ఆ ఎంతో మరి లోతైనటువంటి లేదా ఆ చాలా దీనమైనటువంటి స్థితిలోనికి అతడు వెళ్ళిపోతూ వచ్చాడు అటువంటి స్థితిలో నుండి నేను మొరపెడుతున్నాను అంటున్నారు और यहाँ पर हम देखते हैं जिस परिस्थिति में जिस स्थिति में दाऊद बैठा है वो कह रहा है कि पृथ्वी की घोर से भी मैं तुझे पुकारूंगा। इसके द्वारा हम देख सकते हैं कि किस तरह की स्थिति या स्थाई या दुर्बलता में दाऊद है कहकर। In verse 2 also he mentioned one more thing, lead me to the rock that is higher than I am very in the very lower state and the rock is very higher, I am unable to reach. మరి అంతేకాకుండా ఈ రెండో చిరణంలో ఇంకో మాట అంటున్నారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కుండ పైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ఆ యొక్క ఎక్కలేని కుండ ఎక్కలేనటువంటి స్థితిలో ఎత్తైన స్థితిలో ఉంది, నేనేమో బోధిగంతంలో ఉన్నాను, మరి నన్ను అటువంటి స్థానంలోనికి ఎక్కించుమని అంటా ఉన్నారు. दूसरे भाग में आखिरी भाग में हम देख सकते हैं कि वो कह रहा है कि जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझे मुझको ले चल। यहाँ पर वो कह रहा है कि मेरे सामने जो चट्टान है वो बहुत ही ऊंची स्थाई पे है और मैं अपने आप उस चट्टान पे नहीं चढ़ सकता हूँ, तो वो परमेश्वर से वो यहाँ पर मदद मांग रहा है कि उस चट्टान पे उसे पहुंचाने के लिए। At the time he heard a news. That news was Absalom, the son whom he loved very well. Very much, he died. అలాంటి సమయంలో ఇప్పుడు ఒక వార్త వింటూ వచ్చాడు, ఎవరినైతే దావీదు అతిగా ప్రేమిస్తూ వచ్చాడు తన కుమారుడైన అబ్షాలోము చనిపోయాడని వార్త వచ్చింది. और इस समय में एक संदेशा दाऊद के पास पहुंचाया गया कि जो उसका पुत्र था अबशालोम जिसे वो बहुत ही प्रेम करता था वह मृत्यु हो गया कहकर समाचार उसके पास पहुंचा. The reason for his cry was, one side he was away from his family, son is rebelled, and he was exiled. Not only that, the son whom he loved, now he died. చూడండి ఇప్పుడున్న పరిస్థితి, ఆయన తన రాజ్యానికి తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు, మరి అంతేకాకుండా ఆయన యొక్క రాజ్యం నుండి ఆయన తరిమి వేయబడుతూ వచ్చాడు, అటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు, అయితే తన ప్రేమించిన కుమారుడు మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు, తన కుటుంబం అంతా అక్కడ ఉంది, అయితే ఇప్పుడు తన ప్రేమించిన కుమారుడు చనిపోయాడు అనేటువంటి వార్త అతనికి వచ్చింది. और यहाँ पर हम देख सकते हैं कई सारे कारण जो दाऊद के दुख भरी परिस्थिति के लिए है या वो दुखी चिंतित रहने का कारण हम देख सकते हैं कि जो उसका पुत्र था उसके विरुद्ध में वो उठा था और वो अपने घर से राज्य से दूर हो गया था और इन तरह की परिस्थितियों में वो बहुत ही दुखी था. इसके अलावा उसे ये खबर मिली कि उसका पुत्र मर चुका है कहकर. सो वी कैन रीड दिस थिंग्स इन सेकंड सैमुअल Chapter 17 and 18, we can understand this particular portion. కాబట్టి ఈ యొక్క భాగం గురించి ఇంకా మనము రెండో సమూయేలు గ్రంథం 17-18 అధ్యాయాలు చదివితే ఇంకా అనేక విషయాలు ఇక్కడ వీటి గురించి రాయబడుతూ వచ్చాయి. इन बातों को पूरी तरह से समझने के लिए अगर हम दूसरी समूयल का किताब 17 और 18 अध्यायों को पढ़ेंगे तो इस घटना के बारे में पूरी जानकारी हमें मिल सकती है. David loved Absalom, but the relationship between father and son, that was not good. One side love, father only loving, but son is always rebelling. So their relationship is like a stormy relationship, always striving, struggling relationship. చూడండి అబ్షాలోము కు దావీదు కున్నటువంటి ఆ మరి సంబంధము మనం గమనించినట్టయితే వారు అబ్షాలోముని దావీదు ఎప్పుడు ప్రేమిస్తుండేవాడు, అయితే అబ్షాలోము మాత్రము దావీదుకు తిరుగుబాటు చేసేవాడు. కాబట్టి ఆ ఇప్పుడు కూడా ఒక పోరాటంతో కూడినటువంటి ఆ యొక్క సంబంధము, పోరాటంతో కూడినటువంటి ఆ రిలేషన్షిప్ వారు కలిగి ఉన్నారు. और यहाँ पर हम देख सकते हैं जिस तरह से अबशालोम और दाऊद के बीच में जिस तरह का प्रेम संबंध उनके पास उनके बीच में था, हम देख सकते हैं कि एक तरफा प्रेम था जो सिर्फ दाऊद ही अपने पुत्र के प्रति बहुत ही प्रेम और लगाव के साथ था, लेकिन वही पुत्र अबशालोम हमेशा दाऊद के विरुद्ध कार्य करता था, हमेशा
दाऊद के विरुद्ध ही वो रहता था और उनके बीच में जो संबंध इस तरह से था जो लहरों की तरह समंदर में उछलते हुए लहरों की तरह था, जो एक युद्ध वातावरण की तरह था. एंड डेविड हैड फॉरगिवन अब्शालोम्स मिस्टेक्स ट्रांसग्रेशंस एंड ही वांट्स टू रेस्टोर द फेलोशिप विद हिज सन. नाउ हिज सन इज नॉट अलाइव, ही इज डेड. చూడండి, అబ్షాలోముని దావీదు ప్రేమించేవాడు, తన యొక్క ప్రతి తప్పిదాన్ని క్షమించాలని కోరుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి సమకూర్చాలని, తనతో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలని కోరుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు తన కుమారుడు అబ్షాలోము చనిపోతూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं दाऊद हमेशा ही अपने पुत्र अब्शालोम से बहुत ही प्रेम रखता था. जो भी गलती उसके द्वारा की गई थी उन सारी गलतियों को वो क्षमा करना चाहता था और एक अच्छे संबंध अपने पुत्र के साथ वो बनाए रखना चाहता था. लेकिन यहाँ पर हम देख सकते हैं कि ये घटना, यहाँ पर वो मर चुका है. नाउ डेविड्स फीलिंग इज देयर विल बी नो रेस्टोरेशन एट ऑल, दैट वाज द डेविड्स फीलिंग. కాబట్టి ఇప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క మనోభావాలు, తనకున్నటువంటి ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయంటే దావీదు అనుకుంటున్నాడు, ఇంకా ఈ యొక్క తిరిగి సమకూర్చబడినటువంటి ఈ యొక్క స్థితి ఇంకెప్పటికీ రాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. और दाऊद का मन के विचार या उसकी सोच इस तरह से है कि दोबारा ये दिन कभी नहीं आएगा कि हम दोनों इकट्ठा हो सके या हम दोनों दोबारा एक हो सके कहकर. With all these thoughts, now David was writing, I am at the end of the earth and I am very lower state which I cannot climb. కాబట్టి ఈ ఆలోచనలన్నీ చేత దావీదు రాస్తా ఉన్నాడు, నేను భూదిగంతములలో ఉన్నాను, నేను ఎంతో మరి దీన స్థితిలో నేను ఉంటున్నాను, ఆ యొక్క మరి ఎత్తైన స్థితిలోనికి నేను ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాడని రాస్తా ఉన్నారు. और इन सारे विचारों को मन में रखते हुए यहाँ पर दाऊद लिख रहा है कि मैं पृथ्वी के घोर पर हूं कहकर कह रहा है और जिस ऊंचाई पे जो चट्टान है उस ऊंचाई पे मैं नहीं पहुंच सकता हूं कहकर वो कह रहा है. सो दिस इज द सॉन्ग आउट ऑफ क्राई. क्राई इज नॉट जस्ट लाइक ए सेइंग और ए प्रेयर, बट इट इज अ क्राई, इट कम्स आउट ऑफ हार्ट. కాబట్టి ఈ యొక్క కీర్తన, ఈ యొక్క మాటలు ఆయన మొరపెడుచుతాను అంటున్నాడు. అంటే కాకుండా అనగా ఈ కేవలం మాటలు కాదు కానీ ప్రార్థనే కాదు కానీ తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి భావాలను, తనకున్నటువంటి బాధనంతటి కూడా ఇక్కడ మరి ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నట్టు చూడగలం. और यहाँ पर हम देख सकते हैं कि इन सारी बातों को अपने मन में रखकर वो केवल कह रहा है या ना सोच ही रहा है ना कह रहा है, केवल ना पुकार रहा है या प्रार्थना कर रहा है, लेकिन वो कह रहा है कि मैं प्रार्थना की तरह चिल्लाकर या पुकारूंगा कहकर कह रहा है. We know that in wilderness, if any animal is moving, if that animal heard an astonishing sound or a shrilling sound, immediately the animal's ears attends to that sound. అరణ్యంలో సాధారణంగా గమనిస్తే ఏదైనా ఒక జంతువు మరి ఒక వింతైనటువంటి అరుపు లేకుంటే తనకున్నటువంటి స్థితిని బట్టి అరుపు అరిస్తే మిగతా జంతువులు ఆ యొక్క స్వరాన్ని ఆ యొక్క అరుపును గుర్తుపట్టేవి. और हम देखते हैं कि जंगल में अगर कोई भी आवाज आती है तो जंगल के जो जानवर है तुरंत उस आवाज को सुनते हैं और किस तरह से वो आवाज आ रही कहकर उसे देखते हैं. Now David was crying, that cry, that sound, it is a piercing cry or cry out of agony, that with to that cry he was asking the Lord, attend my cry. Kapati David rendo modati vachanamlo manam chudagalam Davidu mari atti బాధ తనకున్నటువంటి వేదన చేత ఇప్పుడు మొరపెడతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో గుజాడుతా ఉన్నాడు. ఆ యొక్క మాటను మనం మొదటి వచనంలో చూడగలం. और यहां पर हम देख सकते हैं जो पहले वचन में लिखा गया कि
दाऊद अपने मन के विचार से जो दुख उसके मन में है, उस मन में जो विचार और दुख के साथ यहाँ पर जिस तरह से लिखा गया कि मैं चिल्ला रहा हूं, मेरा चिल्लाना सुन और मैं पुकार रहा हूं, कहकर वो कह रहा है. So the sorrowful heart's request is, Lord, hear me. This is the first thing we can understand in this portion. కాబట్టి తన యొక్క వేదన చేత బాధ చేత పెడుతున్నటువంటి మరి విషయము లేదా అడుగుతున్నటువంటి విషయము దేవాన మొర ఆలకించము అనేటువంటి మాట మొట్టమొదటిది మనం చూడగలం. और यहाँ पर हम देख सकते हैं कि उसके मन के अंदर जो दुख है, जो विचार है, उस दुख के साथ और उस विचार के साथ वो कह रहा है, जिस तरह से पहले वचन में लिखा गया है, परमेश्वर मेरा चिल्लाना सुन. And the answer is already ready that we can read in Babylon portion, Jeremiah chapter 33 verse 3. మరి దీనికి జవాబు సిద్ధంగా ఉంది యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. और इसके जवाब भी तैयार है, जैसा हम देख पाते हैं यिर्मयाह का किताब 33 अध्याय के तीसरे वचन में. Call unto me and I will answer thee and show thee great and mighty things which thou knowest not. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. और यहाँ पर हम देखते हैं कि मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन बातें बताऊंगा जिन्हें तू अभी नहीं समझता. So, in our lives, when we are in that feeling, unable to come out of the situations, so in such a situation, if we cry, the Lord is ready to hear our cry. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటే మరి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన దేవుడు మన మొరను ఆలకించడానికి, ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. अगर हम भी हमारे जीवन में इसी तरह की परिस्थिति से अगर हम गुजर रहे हैं, इसी तरह की दुख भरी परिस्थिति में हम हैं, तो अगर इस परिस्थिति से हम परमेश्वर के ओर पुकारेंगे तो परमेश्वर हमारी पुकार और प्रार्थना सुनने के लिए और उसे जवाब देने के लिए तैयार है. In Philippians chapter 4 and verse 6, be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. फिलिपियों की पत्री 4वें अध्याय के 6 वचन में हम इस तरह पढ़ते हैं, किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थिति के ले आओ कहकर. In Matthew 11:28, you know a well-known verse, come unto me all that are heavy laden, I will give you rest. మనందరికి తెలిసిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. और ये बहुत ही सुपरिचित वचन जो हम सभी जानते हैं, मत्तै का सुसमाचार 11 अध्याय के 28 वचन में हम इस तरह से पढ़ते हैं, हे सभी परिश्रम करने वाले और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. So the first thing is, Lord, hear me. And the second thing we are going to see in the same first verse, Lord, help me. కాబట్టి మొట్టమొదటి విషయం మనం చూస్తూ వచ్చాం, దేవాన మొర ఆలకించుము అని. రెండవ సంగతి రెండవ విషయంలో చూస్తున్నాం, రెండవ వచనంలో చూస్తా ఉన్నాం, ప్రభువా నాకు సహాయం, దేవా నాకు సహాయం చేయము అని. और सबसे पहले हमने देखा कि पहले पहले ध्यान मनन, पहले वचन की ध्यान मनन में कि हे परमेश्वर मेरी सुन कहकर उस हमने देखा, और दूसरी बात को अगर हम देखेंगे कि परमेश्वर मेरी सहायता कर कर कहकर. Psalms 61 verse 1 second part, attend unto my prayer, means he was requesting the Lord, not only listening, attend, come and attend, he was seeking for help of God.
కాబట్టి ఈ యొక్క మొదటి వచనంలో కీర్తనలు 61 మొదటి వచనంలోనే రెండో భాగంలో నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటున్నారు. కాబట్టి నా మొర ఆలకించడమే కాకుండా నా ప్రార్థనకు చెవియొగ్గు అని నాకు సహాయం చేయమని దావీదు కోరుతూ వచ్చాడు. और इसी भजन संहिता 61 अध्याय के पहले वचन के अंतिम भाग में हम देखते हैं कि दाऊद कह लिख रहा है कि मेरी प्रार्थना के और ध्यान दे, कह रहा है वो केवल मेरी प्रार्थना सुनना ही नहीं, परमेश्वर मेरी प्रार्थना के और ध्यान दे और मुझे जवाब दे, कहकर वो मांग रहा है. अटेंड माय प्रेयर बिकॉज़ आई एम क्राइंग फ्रॉम द एंड ऑफ द अर्थ एंड क्राइंग फ्रॉम द वेरी लोअर स्टेट एंड क्राइंग फ्रॉम with a heart of overwhelming kabati na prarthanaku cheviyogyamu nenu bodhigantamula nundi morapetchuna na pranam talladilaga ikkada ento deenamainatuvanti sthitilo nundi samasyalina sthitilo nundi nenu niku morapetchunanu kabati na prarthanaku cheviyogyamu ani kortu vachadu. और ये विनती कर रहा है कि मेरी प्रार्थना के और ध्यान दे, क्योंकि मैं मूर्छ खाते समय और मूर्छित होते हुए पृथ्वी की घोर से मैं तुझे पुकार रहा हूँ. जो चट्टान के बहुत ही नीचे तले दबे हुए से उस जगह से मैं चिल्ला रहा हूँ, मेरी प्रार्थना की ओर ध्यान दे, कहकर वो कह रहा है. Have you ever been in this situation or have you have this type of feel cut off from God? If you have that feeling, now let us cry before the Lord, and Lord is going to attend you in that situation. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి స్థితిలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? అలాంటి స్థితిని మనము ఎప్పుడైనా ఎదుర్కొంటూ వచ్చామా వ్యక్తిగత కుటుంబ జీవితంలో? కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యంలో నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. దేవుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నారు. क्या इसी तरह की परिस्थिति में कभी हमारा जीवन था? क्या हमारे व्यक्तिगत जीवन में या पारिवारिक जीवन में इस तरह की समस्या या इस तरह की स्थिति में हम थे जो परमेश्वर से अलग होकर बिछड़कर बहुत ही दूर हो गए थे? तो अगर इस तरह की परिस्थिति में हम है, इस तरह की परिस्थिति में हम गिर गए हैं, तो यहाँ से हम इसी तरह परमेश्वर को पुकारना चाहिए या चिल्लाना चाहिए, हे परमेश्वर मेरी चिल्लाना सुन और मेरी प्रार्थना के और ध्यान दे, कहकर अगर हम कहेंगे पुकारेंगे तो परमेश्वर हमारे जवाब हमारी प्रार्थना को सुनेंगे और जवाब देंगे. So I request you to read this verse, Psalms 119, verse 145, and also Lamentations, chapter 3, verse 25, later. దయచేసి కీర్తనలు 119 145 వచనం చరణము, అంతేకాకుండా విలాప వాక్యములు 3 అధ్యాయం 25 వచనము మీరందరూ కూడా చదవాలని మేము కోరుతా ఉన్నాం. और मैं आप सभी लोगों से विनती करता हूं कि इन वचनों को आप बाद में पढ़ लीजिए. भजन संहिता 119 का अध्याय का 145 वचन को पढ़िए और इसी तरह विलाप गीत का अध्याय 3 अध्याय के 25 वचन को आप पढ़िए. एंड थर्ड थिंग वी आर गोइंग टू सी इन वर्स 2 चैप्टर 6 आई मीन Psalm 61 वर्स 2 वी कैन सी द थर्ड थिंग. మూడవ విషయాన్ని మనము కీర్తనలు 61 కీర్తన 3 చరణంలో చూడగలం. और हम इसी भजन संहिता 61 अध्याय के दूसरे वचन के अंतिम भाग में एक तीसरी बात को भी हम देख सकते हैं. Lead me to the rock that is higher than I. రెండో వచనంలోనే ఉంది తెలుగులో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. और दूसरे वचन के अंतिम भाग में हम देख सकते हैं कि जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझको ले चल. सो रॉक, इफ यू अंडरस्टैंड अबाउट रॉक, इट गिव्स स्टेबिलिटी इन द टाइम ऑफ टर्मोइल ट्रबल. కాబట్టి ఈ యొక్క బండ గురించి మనం గమనించినట్లయితే అది మరి ఆ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు లేదా కలవరంలో ఉన్నప్పుడు అది స్థిరత్వాన్ని అనుగ్రహిస్తుంది. और अगर इस चट्टान के बारे में अगर हम देखते हैं तो
किसी तरह की संकट या क्लेश में या किसी तरह की मुश्किल में अगर इस चट्टान पर अगर हम है तो हम दृढ़ रह सकते हैं. David is asking the Lord to place him upon the rock. కాబట్టి దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు, నన్ను ఆ యొక్క ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమంటున్నారు. और इसीलिए यहाँ पर हम देखते हैं कि दाऊद परमेश्वर से विनती कर रहा है कि उस ऊंची चट्टान पर ले जाने के लिए, उस ऊंची चट्टान पर उसे चढ़ाने के लिए. He cannot reach the rock by himself. तनु तानुगा आ कुंडनु लेदा बंडनु आयन चेरुकोलेडु. और यहाँ पर हम देखते हैं कि वो अपने आप या स्वयं ही इस चट्टान पर वो नहीं चढ़ सकता. एंड लॉर्ड विल कम डेफिनेटली एंड ही विल टेक हिम and he will place him upon the rock. For that reason he was praying. కాబట్టి దేవుడు తప్పకుండా ఆయన 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 వచ్చి ఆయక తన స్థితిలో భూదివంతంలో ఉన్నటువంటి స్థితిలో నుండి లేవనెత్తి ఆయక కొండపైకి ఆయక బండపైకి తన్ను నిలబెడతాడు, ఎక్కిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి మొరపెడతా ఉన్నాడు. और यहाँ पर दाविद को यह पूरी विश्वास, परिपूर्ण विश्वास परमेश्वर के ऊपर है कि उस समय पृथ्वी की छोर से परमेश्वर उसे उठाकर उस ऊंची चट्टान पर उसे ले जाएगा कहकर पूरी विश्वास के साथ वो है. इसीलिए वह इस तरह की विनती प्रार्थना कर रहा है. Proverbs chapter 18 verse 10. The name of the Lord is a strong tower. The righteous runneth into it and is safe. సామెతలు 18:10 రాయబడుతూ వచ్చింది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. और इसीलिए हम देखते हैं नीति वचन का किताब 18 अध्याय के 10 वचन में इस तरह से लिखा गया, यहोवा का नाम दृढ़ गढ़ है, धार्मिक उसमें भागकर सब दुर्घटनाओं से बचता है. So our rock is our Lord Jesus Christ. If you run to him, so he is the safest place for us. And whatever the situations, he will lift up and he will place us on the rock and he will protect us from the situations. కాబట్టి మన యొక్క దుర్గము, మన యొక్క బండ ప్రభు యేసు క్రీస్తు వారు. మనకున్నటువంటి పరిస్థితులు ఏవైనా కానీ, ఎలాంటి స్థితిలో దీన స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన యొద్దకు పరిగెత్తగా ఆయన మనల్ని లేవనెత్తి ఉన్నత స్థలంలో, ఆ ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలంలో మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నారు. और यहाँ पर हम देखते हैं कि हमारा चट्टान, हमारा प्रभु यीशु मसीह, हमारा परमेश्वर है. किसी भी संकट के समय, किसी भी दुख भरी परिस्थिति में, किसी भी क्लेश में जब हम उसके पास, उसकी ओर भागेंगे, उसकी ओर दौड़ेंगे, तो वह हमें इस चट्टान पर खड़ा करेगा और दृढ़ गढ़ के साथ हमें रखेगा. The rock that is higher than I means, so rock is in higher place, I am in lower place, I am in troublesome situations. Now place me on the higher place, which is the safest place, that is Lord Jesus Christ. కాబట్టి ఆ కొండ, ఆ యొక్క బండ ఎత్తైన స్థలంలో ఉంది, మరి నేను దీన స్థితిలో మరి భూమి అంత భూ దిగంతంలో ఉంటున్నాను, నన్ను ఆ యొక్క కొండ పైకి, ఆ యొక్క బండైన క్రీస్తు పైకి నన్ను ఎక్కించుము, నన్ను నిలబెట్టుము, నన్ను స్థిరపరచుము అంటున్నారు. और यहाँ पर जो कह रहा है कि जो चट्टान मेरे लिए ऊंची है, इसका मतलब वह चट्टान के तले है और जमीन के से भी नीचे वह दबा है. इसीलिए वह विनती कर रहा है कि मुझे इस जगह से उठाकर उस चट्टान पर, जो प्रभु यीशु मसीह जो चट्टान है, उस पर मुझे रख कहकर वो प्रार्थना विनती कर रहा है. सो इन दिस टू वर्सेस, Psalms 61 verses 1 and 2, we have seen three things, that is Lord, the prayer is Lord, lead me. Lord, help me. Lord, hide me in the rock. కాబట్టి ఈ యొక్క కీర్తనలో 161వ కీర్తన మొదటి రెండు చరణాల్లో మూడు విషయాలు చూస్తూ వచ్చాం. దేవా నా మొరల ఆలకించమని, రెండవది దేవా నా యొక్క మొరలకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు సహాయం చేయమని, మూడవది దేవా నన్ను స్థిరపరచము, ఆ యొక్క బండపై నన్ను స్థిరపరచము అని మొరపెడుతూ వచ్చాడు.
और यहाँ पर हमने जो वचन को पढ़ा है भजन संहिता 61 अध्याय के पहले दो वचनों में तीन बातों पर हमने ध्यान मनन किया। पहले बात हमने देखा कि हे परमेश्वर मेरी चिल्लाना सुन, और दूसरी बात हमने देखा हे मेरी प्रार्थना के और ध्यान दे, और तीसरी बात हमने देखा है कि उस चट्टान पर मुझको ले चल और उस चट्टान के पीछे मुझे सुरक्षित रख कहकर। So our Lord Jesus Christ, he is our hiding place and he will protect us. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మన యొక్క ఆశ్రయంగా మనకు ఉన్నారు. ఆయనే మనల్ని భద్రపరిచి కాపాడతారు. और हमारे प्रभु यीशु मसीह ही हमारे इस निवास स्थान के चट्टान की तरह है जो हमें इस जगह में सुरक्षित रखेंगे और बचाए रखेंगे। The blood of Lord Jesus Christ is a protecting agent, not only a cleansing agent. It protects from all troubles, trials and turmoils. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము అది మనల్ని పరిశుద్ధపరచడమే కాకుండా మన యొక్క బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్నిట్ల నుండి అది కాపాడేదిగా మరి కాపాడే శక్తి గలదిగా ఉన్నది. और प्रभु यीशु मसीह की जो लहू है जो केवल हमें उद्धार देना ही नहीं लेकिन हर तरह की संकट मेश क्लेशों में से दुखों में से और मुश्किलों में से हमें बचाने वाले एक लहू की तरह है। So with this prayer let us enter into prayer. కాబట్టి కొన్ని తలంపులతో మన ప్రార్థనలో ప్రవేశిస్తాం. और इस कुछ चंद विचारों के साथ आइए हम प्रार्थना में प्रवेश करेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నా. మాకు ఇచ్చిన ప్రార్థన సమయమును బట్టి వందనములు. మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనములు తండ్రి. దావీదు యొక్క ప్రార్థన నాకు చెవియొగ్గుము, నాకు సహాయము చేయము, నన్ను నీ దగ్గర దాచుము అని చేసిన ప్రార్థన ఈనాడు మా ప్రార్థన కూడా. తండ్రి మమ్మల్ని దాచిపెట్టండి, పరిస్థితుల నుంచి దాచండి, భద్రపరచండి. మా ప్రార్థన సమయం దీవించమని, మా సహవాసం దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen.